తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసలను ప్రోత్సహించాడు సీఎం కేసీఆర్. ఇక ఏ నాయకుడు ఎప్పుడు పార్టీ మారతాడో అని టీడీపీ కాంగ్రెస్లు భయం భయంగా గడిపాయి. ఇప్పుడు నాయకులు చాలా వరకు అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో వలసలు ఆగిపోయాయి. అలా ప్రతిపక్షాల్ని భయపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆయనే భయపడుతున్నాడట. ఈ విషయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులై కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కూడా పోరాడుతున్నారని అన్నాడు. అందుకే విద్యార్థులను చూసి కేసీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించాడు. అలాగే కేసీఆర్ పాలన చూస్తే ఆయన కుటుంబానికి మాత్రమే తెలంగాణ వచ్చినట్లుందన్నాడు. విద్యార్థి ఉద్యమాలకు భయపడి రాష్ట్రమంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నాడని విమర్శించాడు. మరి మహానాయకుల్ని ఎదుర్కొన్న కేసీఆర్ విద్యార్థులకు భయపడతాడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణలో వాళ్ళకి న్యాయం జరగకపోవడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.